हाय फ्रेंड्स वेलकम टू वेणुकुमार स्टडी गाइड चैनल अयिते अंदर कूडा मेथडोलजी एसए मेथडोलजी सोशल अदे विधंगा मैथ्स बायोलजी इप्पटिवरकु मनं अप्लोड चेयडं जरिगिंदी दांतो पाटुगा अंदर अडुगुतुन्नारु एंटंटे फिजिकल सैन्स गानी तेलुगु गानी मिगिलिन मेथड्स कूडा पेट्टंडि सार प्रिपरेशन प्लान गानी ए बुक्स चदवालि गानी अडुगुतुन्नारु अंदुके अंदुलो भागंगाने मनं ई रोजु एसए फिजिकल सैन्स ఏ బుక్స్ చదవాలనేది చూసుకుందాం. అయితే మనం ఈ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ బుక్స్ ఏవి చదవాలో అందులోకి వెళ్ళే ముందు మనం దీని యొక్క ప్యాటర్న్ చూసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే తెలుసు కదా, కామన్గా డిఎస్ఏకి 80 మార్క్స్ ఉంటాయి, టెట్కి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. ఏవైతే ఈ 80 మార్క్స్ ఉన్నాయో ఈ 80 మార్క్స్కి మనం మొత్తం 160 క్వశ్చన్లు వస్తాయి. అవి ఈ నాలుగు టాపిక్ల నుండి రావడం జరుగుతుంది. ఆ 80 మార్క్స్కి ఈ నాలుగు టాపిక్ల నుండి మనకి 160 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ 80 మార్క్స్లో ఏ టాపిక్కి ఎన్నెన్ని మార్కులు ఉంటాయో చూద్దాం. అయితే ఇక్కడ జీకేకి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు, ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి 10 మార్కులు, కంటెంట్కి 44 మార్కులు, ఇక మెథడాలజీకి 16 మార్కులు. ఈ విధంగా మనకి ఈ నాలుగు టాపిక్లకి 10 మార్కులు, 44 మార్కులు, 16 మార్కుల చొప్పున మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్స్ని ఏ బుక్స్తో మనం చదివితే మనం ఈజీగా జాబ్ని కొట్టే అవకాశం ఉంటుందని చూసుకున్నట్టయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మనం డైలీ కూడా న్యూస్ పేపర్ తప్పకుండా ప్రిపేర్ కావాలి. ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, లేదంటే ఒకటి కంటే రెండు బెస్ట్ అయితే రెండు తీసుకోవడం బెటర్, కానీ ఒకటైనా సరిపోతుంది. ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ మనము ఏ రంగాలపై ఫోకస్ చేయాలి, ఎలాంటి అంశాలు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకోవాలనే విషయం మీద కూడా మనం కరెంట్ అఫైర్స్ వీడియో చేయడం జరిగింది. అది చూస్తే మీకు ఎలాంటి అంశాలు మనం కరెంట్ అఫైర్స్లో రాయాలి, ఎలాంటి అంశాలను మనం స్కిప్ చేయాలి, ఎలాంటి అంశాలు మనం ఫోకస్ చేయాలి న్యూస్ పేపర్లో అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఆ న్యూస్ పేపర్లో మనం చెప్పినటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తూ మనం కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి. అదేవిధంగా ఇవి రాసినప్పటికీ ఒకటి మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, ఒకటి మంత్లీ మ్యాగజైన్. చాలా మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి పబ్లికేషన్స్ నుండి. అయితే అందులో బెస్ట్ ఏంటంటే షైన్ ఇండియా కానీ, వివేక్ కానీ, ఇట్లా విజేత కాంపిటీషన్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. అందులో ఏదో ఒకటి షైన్ ఇండియానో ఏదో ఒకటి తీసుకోండి, సరిపోతుంది. ఇక జీకే అనేది మ్యాక్సిమం జీకే అనేది కరెంట్ ఇష్యూస్లోనే కవర్ అవుతుంది. ఒకవేళ అట్లా కవర్ కాదని మీకు అనుమానం కనుకుంటే స్టాక్ జీకే కూడా చదువుకోండి. స్టాక్ జీకేకి సంబంధించినటువంటి బుక్స్ కూడా పబ్లికేషన్స్ మన మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఏదో ఒకటి మంచి బుక్ తీసుకుంటే సరిపోతుంది స్టాక్ జీకేకి. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుండే స్టాక్ జీకే కూడా కవర్ అయిపోతుంది. కానీ మీరు ఇంకా చదవాలని అనుకుంటే, ఎక్కువ బిట్టు కూడా మిస్ కావద్దని అనుకుంటే స్టాక్ జీకే కూడా చదవాలి. అది ఒక మంచి పబ్లికేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చాలామంది భయపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో సపరేట్గా దీని మీద ఒక వీడియో చేస్తాను త్వరలో. అయితే దీనికి బెస్ట్ తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది మనకి, తెలుగు అకాడమీ బుక్ సపరేట్గా పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి మనకు తెలుగు అకాడమీ అనేది రిలీజ్ చేసింది. ఆ బుక్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఆ బుక్ తీసుకోండి. సో తెలుగు అకాడమీతో పాటు మీరు ఏం చదవాలి అని అంటే, మీకు ఆల్రెడీ బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు చదివినటువంటి ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఆ బుక్ల నుండే వస్తాయి. సో అవి సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని ఏ బుక్లో ఏ అంశాలు ఉన్నాయని చూసుకుంటే సరిపోతుంది. ఇక కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే 6th to 10th ఫిజికల్ సైన్స్ బుక్స్, 6th to 10th ఫిజికల్ సైన్స్ బుక్స్ అంటే సార్ 6th సపరేట్గా ఫిజికల్ సైన్స్ బుక్ లేదనే డౌట్ రావచ్చు. అయితే మనకి ఏదైతే సైన్స్ బుక్ ఉందో, సామాన్య శాస్త్రం అనే బుక్ 6th to 7th ఉందో, అందులో ఏదైతే ఫిజికల్ సైన్స్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇక ఈ 5th, 9th, 10th సపరేట్గా ఫిజికల్ సైన్స్ బుక్ అని చెప్పేసి సపరేట్ బుక్ ఉంటుంది. ఇక దానికి మనం వెతకాల్సిన అవసరం లేదు టాపిక్స్, అవే ఆ బుక్లో ఉన్నాయి చదువుకుంటే సరిపోతుంది. ఇక ఏవైతే 10th వరకు టాపిక్స్ ఉండి అవి రిలేషన్స్తో లింక్డ్గా ఇంటర్లో ఉంటాయో ఆ ఇంటర్ అంశాలు కూడా, ఆ ఇంటర్ టాపిక్స్ కూడా చదువుకోవాలి. సార్ ఆ ఇంటర్ టాపిక్స్ మీద కూడా వీడియో చేయండి అని అంటున్నారు. అయితే ఆ బుక్స్ నా దగ్గర అవైలబుల్గా లేవు, లేదంటే వీడియో చేసేవాడిని. ఎవరైతే మనం ఇక్కడి వరకు మనం లెసన్స్ నేమ్స్ చూస్తామో ఈజీగా అర్థమైపోతుంది. ఇంటర్లో మనం లెసన్స్ నేమ్స్ చూసినా కానీ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏ లెసన్స్ మనకి లింక్డ్గా వచ్చిన ఇంటర్లో అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అలా కాని పక్షంలో మీకు ఏదైనా
కోరిలేషన్ ఉండి రెండు టాపిక్స్ మధ్య రెండు టాపిక్స్ నేమ్స్ మధ్య కోరిలేషన్ ఉంటే ఆ టాపిక్స్లో లోపల మ్యాటర్కి వెళ్ళి చూడండి. ఇటు టెన్త్ వరకు ఉన్న బుక్లో చూడండి, ఇటు ఇంటర్ వరకు ఉన్న బుక్లో ఓపెన్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒకవేళ అందులో రిలేషన్షిప్ ఉంటే ఆ యొక్క మ్యాటర్ అనేది అందులో ఇందులో కొంచెం సేమ్గా ఉంటుంది కదా, సో అట్లా చూసుకున్నా సరిపోతుంది. ఇక తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదవాల్సిన అవసరం లేదా అంటే మ్యాక్సిమం మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టెట్గా చదివి ఉంటారు, సో మరొకసారి కూడా అందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఫిజికల్ సైన్స్కి రిలేటెడ్గా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్లలో అవి కూడా చూసుకుంటే మంచిది. ఇక మెథడాలజీ విషయానికి వస్తే ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేస్తాం కదా, బీఎడ్ సెకండ్ ఇయర్లో మనకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అని చెప్పేసి, భౌతిక రసాయన శాస్త్ర మెథడాలజీ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ చదువుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బుక్స్ లిస్ట్, ఏది ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటిది. ఇంకా మీరు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది, మనకి ఇంకా చదవాలనుంటే మనకి మెథడాలజీలో బిట్స్ కోసం ఒకటి తీసుకోండి ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్ కానీ, మ్యాక్సిమం అవసరం లేదు, వీటిని రిపీట్ చేయడం బెటర్. ఒకవేళ ఇంకా బిట్స్ కావాలంటే బిట్స్ పర్పస్లో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను ఎందుకంటే బిట్స్ పర్పస్లో మాత్రమే తీసుకోవాలి. దీనికి సంబంధించింది కూడా తీసుకుంటే బిట్స్ పర్పస్లో మాత్రమే వేరేది ఏదైనా తీసుకోండి, కానీ చదవాల్సింది మాత్రం ఇదే చదవండి, దీంట్లో నుండి కవర్ అయిపోతుంది. చాలామంది అడుగుతున్నారు పిఐకి తెలుగు అకాడమీ బుక్ సరిపోతుందని అడుగుతున్నారు, సరిపోతుంది, 100% సరిపోతుంది. సరిపోని పక్షంలో మీరు ఏం చేయాలంటే డిఎడ్ బిఎడ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవాలి. ఇంకా ఎన్పిఈ 2020కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చదువుకోవాల్సిందే. సో ఈ విద్యా దృక్పథాలు అంటే విద్యలో వచ్చినటువంటి మార్పుల గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. సో మనకి ఆర్టీఈ 2009 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు బుక్లలో ఉంటుంది, కానీ ఇంకా ఎన్పిఈ 2020 ఇంకా యాడ్ చేయలేకపోవచ్చు. అయినా సరే మనం ఆ ఇన్ఫర్మేషన్ని చదివి పెట్టుకుంటే ఒకవేళ ఇందులో నుండి మనకు కరెంట్ ఇష్యూస్ నుండి క్వశ్చన్స్ వచ్చినా కానీ, లేదంటే ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కింద క్వశ్చన్ అడిగినా కానీ మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో చిన్న డౌట్ అడుగుతున్నారు అందరూ కూడా, ఏంటి అని అంటే సార్ ఫిజికల్ సైన్స్ కూడా చేశాము, ఇంకోటి మ్యాథ్స్ కూడా చేశాము, దాంతోపాటు మనం రెండు మెథడ్ చదవాలని అంటున్నారు. అవసరం లేదు, ఫిజికల్ సైన్స్ ఇప్పుడు నువ్వు రాస్తున్నావు కాబట్టి ఓన్లీ ఫిజికల్ సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎవరైతే బీఎడ్లో రెండు మెథడ్ చేస్తాం కదా కామన్గా, అందులో కేవలం ఫిజికల్ సైన్స్ మాత్రమే చదవాలి. ఓకేనా, ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అందరికి కూడా పేరున ధన్యవాదాలు. ఇంకా మీరు ఇదే విధంగా మన ఛానల్ని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుగమ్మ స్టడీ కిచెన్.